ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క మెరుగైన సౌకర్యాలు అందించాలి అదే సమయంలో నష్టాల ఊబి నుంచి గట్టెక్కించి వరల్డ్ క్లాస్ ఎయిర్లైన్స్గా టాటా బ్రాండ్తో ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దాలి ఇవే ఇప్పుడు టాటాల ముందున్న లక్ష్యాలు ఎందుకంటే టాటా అంటే పేరు కాదు ఇట్స్ ఎ బ్రాండ్ మామూల బ్రాండ్ కాదు మహారాజా బ్రాండ్ అది ఇకపై ఎయిర్ ఇండియాలో అన్ని మారనున్నాయి క్యాబిన్ క్రూ డ్రెస్ల నుంచి మధ్యాహ్నం లంచ్ వరకు అన్నీ మారనున్నాయి టైమ్ సెన్స్ తెలిసినోడే లీడర్ అవ్వగలడు టైం మేనేజ్మెంట్ తెలిసినోడు గెలవగలడు అదే టాటా గ్రూప్ దశాబ్దాల విజయ రహస్యం మళ్లీ అదే ఫార్ములాతో ఎయిర్ ఇండియా సర్వీసులను టైం టు టైం నడిపేందుకు రెడీ అయిపోయింది టాటా గ్రూప్ అసలు ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్ టైంకి కి ఎగరదన్న విమర్శను చేరిపేసే పనిలో పడింది నిన్నటి వరకు ఎయిర్ ఇండియా పై అనేక అనేక విమర్శలు విఐపిల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఒకటే కంప్లైంట్లు సోషల్ మీడియాలో ప్యాసింజర్లు గగ్గోలు పెట్టిన సందర్భాలు వందల్లోనే అయితే ఇదంతా మార్చేందుకు టాటా సిద్ధమైపోయింది దీనికి సంబంధించి బ్లూ ప్రింట్ కూడా ఎప్పుడో రెడీ చేసేసుకుంది ఇవాళ్ళ నుంచి టాటా గ్రూప్ అండర్లో ఎయిర్ ఇండియా విమానాలు ఎగర్నున్నాయి మొదటి రోజు నుంచే టాటా మార్కు ఉండేలా సంస్థ ప్లాన్ చేసుకుంది ప్యాసింజర్లకు సౌకర్యాల విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా ఫ్లైట్ దిగిన తర్వాత సూపర్ జర్నీలా అనుకునే విధంగా టాటా సిద్ధమైంది ఇక విమాన కార్యకలాపాలు సకాలంలో జరిగేలా చూడటమే టాటా గ్రూప్ మొదటి ప్రయత్నం అదనంగా ఇతర మార్పులను కూడా పరిశీలిస్తోంది గ్రూప్ ఇందులో సీటింగ్ అరేంజ్మెంట్తో పాటు క్యాబిన్ సిబ్బంది డ్రెస్ కోడ్ ను మార్చడం కూడా ఉంది టాటా గ్రూప్ కూడా హోటల్ పరిశ్రమలో ఉండడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులకు నాణ్యమైన ఆహారం కూడా లభించనుంది తొలుత ఐదు విమానాల్లో టాటా బ్రాండ్ ఫుడ్ ప్రయాణికులకు అందించనున్నారు వీటిలో ముంబై ఢిల్లీ రెండు విమానాలు ముంబై అబుదాబీకి ముంబై బెంగళూరు ముంబై న్యూయార్క్ మార్గంలో నడుస్తున్న విమానాలు ఉన్నాయి ఆ తర్వాత దశలవారీగా సేవలను పొడిగించనుంది టాటా గ్రూప్ ఇక క్యాబిన్ సిబ్బంది బరువును కూడా చెక్ చేస్తారు విమానయాన సంస్థను సమర్థవంతంగా నిర్వహించడంలో టాటా సర్వీసెస్ ఒక రోల్ మోడల్గా ఇప్పటికే మంచి పేరుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో కని టాటా ఎయిర్ మెయిల్ సేవలకు శ్రీకారం చుట్టిన తొలి ఏడాదిలోనే అరవై వేల రూపాయల లాభాన్ని ఆర్జించింది ఐదేళ్లలో అంతకు పదిరెట్ల వృద్ధిని నమోదు చేసింది తరువాతి కాలంలో టాటా ఎయిర్లైన్స్గా ఎయిర్ ఇండియాగా అవతరించి అంతర్జాతీయ ప్రమాణాలతో నాణ్యమైన సేవలకు చిరునామాగా నిలిచింది మళ్లీ అరవై తొమ్మిదేళ్ల తరువాత అదే టాటా చేతికి ఎయిర్లైన్స్ రావడంతో హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోంది గ్రూప్ సమస్యల వలయంలోంచి బయటపడి మహారాజాకు పూర్వ వైభవం తీసుకొస్తే అది అద్భుతం అందుకే తొలి రోజు నుంచి టాటా తన మార్కును చూపించేందుకు రెడీ అయింది అటు మరికొద్ది రోజుల్లోనే కొత్త బోర్డు ఏర్పాటు కానున్నట్లుగా తెలుస్తోంది టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ కొత్త బోర్డును లీడ్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఎయిర్ ఏసియా ఇండియా టాటా స్టీల్స్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తుల సలహాలు సూచనలు కూడా తీసుకుని ఎయిర్ ఇండియాకు పునర్వైభవం తీసుకురావాలని టాటా గ్రూప్ భావిస్తోంది ఇక ఐటీ డిజిటల్ ఆపరేషన్స్ను టీసీఎస్ పూర్తిగా పర్యవేక్షించనున్నట్లుగా సమాచారం ఇప్పటికే సింగపూర్ ఎయిర్లైన్స్ టాటా సన్స్ జాయింట్ వెంచర్ విస్తారాకు టీసీఎస్ టెక్నాలజీ పార్ట్నర్ అటు బోర్డుల సభ్యునిగా హిందుస్థాన్ యూనిలివర్ చైర్మన్ సంజీవ్ మెహతా కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి